श्री गुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। अंदरिकी नमस्कारं। 2021 మార్చి మాసంలో ఉన్నటువంటి గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా సోది అనుకున్నవాడు నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి, అనుకున్న అమ్మాయి అయినా సరే పెద్దవారైనా సరే అన్సబ్స్క్రైబ్ చేయండి, అయ్యో వినాల్సిన అవసరం ఉంటుందన్న వాళ్ళు తప్పకుండా నేను చెప్పేటువంటి ముందు మాట వినండి. గోచార ఫలితాలు 60% మాత్రమే అనుకూలంగా ఉంటాయి. గ్రహచార ఫలితాలు జన్మజాతకంలో 90% మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న విషయం మీ అందరికీ అవగాహన కోసం చెప్తున్నా నేను. మనకి 2019 కోవిడ్ అనేది ఎఫెక్ట్ డిసెంబర్లో వచ్చింది తెలిసింది, మార్చిలో మన దేశానికి కూడా వచ్చింది. మరి ఇంత వైద్యపరమైన సాంకేతికపరమైనటువంటి స్థాయి ఉన్నటువంటి మన దేశంలో ఆ నిరోధక శక్తి వ్యాక్సిన్ తయారు చేయడానికి సంవత్సరం పడుతోంది. ఇంకా దాని గురించి పూర్తి వివరాలు కానీ ఎలా దానిని నిరోధించాలనేటువంటి తత్వంలో కొన్ని 89 దేశాలు చాలా శ్రమ పడుతున్న ఇంతవరకు దానికి వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది మనలో. అలాగే ఒక అనారోగ్య విషయంలో వైద్యుడు కానీ వైద్య బృందాల వర్గాన్ని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. మేము ఆపరేషన్ చేశామండి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది, తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. వైద్యుడిని సైంటిస్ట్ని ఎప్పుడు నేను నెగిటివ్గా మాట్లాడలే. వాళ్ళు తీవ్రమైన కృషి పడుతున్నారు, పరిశోధన చేస్తున్నారు, ఎలకల మీద, పిల్లల మీద, కుక్కల మీద, మనుషుల మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. జ్యోతిష్యం కూడా అలాంటిదే. స్పష్టమైనటువంటి అవగాహన కోసం మీ గ్రహం యొక్క ప్రభావం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం, నోటికొచ్చిందల్లా వాగడం అనేది, నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతా, 100% గ్యారెంటా, వీడి ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది, వీడికి తులారాశి వాళ్ళంటే నెగిటివ్ అనుకుంటా, అందుకే అన్ని ఆపదు చెప్తాడు. ఎందుకు చెప్తా నేను ఈ విషయాన్ని మీరు గ్రహించండి. వైద్యుడు కానీ సైంటిస్ట్ కానీ ఏ దాని మీదైనా సరే పూర్తి స్థాయి 100% గ్యారెంటీ ఇవ్వలేడు. అలాగే భగవంతుడిని వాడు ప్రత్యక్షం కనపడడు మనకి, కానీ ఆ యొక్క శక్తి, భగవంతుడు అన్నటువంటి శక్తిని మనం ఎప్పుడైతే నమ్ముకొని ముందడుగు వేస్తుంటామో మన యొక్క పూర్తి స్థాయి కార్యసిద్ధి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆత్మస్థైర్యం కలిగిస్తుంది. అలాగే ఒక ఆయన వచ్చేసి, ఒక ఆవిడ టైటిల్ ఏం పెట్టారు, ఏం చెప్తున్నారు, భయపెట్టకండి అని చెప్తారు. క్లాస్ రూమ్లో ఒక మాస్టారు గట్టిగా సైలెన్స్ ప్లీజ్ అంటాడు, పిల్లలందరూ కూడా శ్రద్ధగా మాట్లాడుకుని ఉంటారు. అలాగే ఒక టైటిల్ని పెట్టడం వల్ల మీ యొక్క దృష్టిని నా వైపు తిప్పుకొని నేనున్నటువంటి స్పష్టమైన విషయాన్ని మీకు చెప్పేందుకే ప్రయత్నం. భయపెట్టడమో ఆశ చూపడమో ఏదైనా ఒకటి సరైనటువంటి మార్గంలో ప్రయాణించే అవకాశం కోసం ప్రయత్నం చేయడం. జ్యోతిష శాస్త్రంలో కూడా గ్రహాలు, గమనాలు, అంశలు, నవాంశలు, డిగ్రీలు ఇవన్నీ కూడా మేము లెక్కలు వేసుకొని చెప్పేటువంటి ఫలితాలు ఇవి. షష్టమంలో శుక్రుడు ఏం ఫలం వస్తుంది, ఏకాదశంలో కేతు ఉంటే ఏం ఫలం వస్తుంది, ఐదింట రవి ఉంటే ఏం ఫలం వస్తుంది, జ్ఞానకారకుడు, బుద్ధికారకుడెవరు, పరిశీలన చేద్దాం. ప్రభుత్వం వారి సైంటిస్టులకి అయినట్టుగానే ఈ యొక్క వేద పండితులకి, జ్యోతిష పండితులకి కూడా డిగ్రీలు, పిహెచ్డి లాంటి పట్టాలు ఇవ్వడానికి మాకు కూడా కొన్ని 1,000 కోట్ల రూపాయలు మాకు ఇచ్చి 40-50 సంవత్సరాలు దాని గురించి పరిశోధన చేసి ఆ పరిశోధన ఫలితాలని కరెక్ట్గా లేనప్పుడు జ్యోతిషం తప్పని మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పండి. జన అజ్ఞాన వేదికల వారు నోరు అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తికి ఇది హెచ్చరికగా చెప్తున్నాను నేను. శాస్త్రం అనేది ఏది కూడా అప్పణంగా ఇది ఆకాశం ఊడిపడలేదు. ఋషుల యొక్క పూర్తి స్థాయి నిబద్ధత, జ్ఞానము దాని నుంచి వచ్చిందే. ఈరోజున 100 మందిలో 90 మంది నెగిటివ్ జ్యోతిష పండితులు ఉండవచ్చు, నేను కాదనట్లేదు. కుహానా పండితులు ఉండవచ్చు, కాదనట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, పంచాంగాలు చూపించి కూడా ఏ పంచాంగంలో సరైనటువంటి పూర్తి వివరాలు లేవు, సరైనటువంటి ఫలితాలు లేవు, లెక్కల్లో తేడాలు. నేను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంటాడు, తెలంగాణ ఉత్తరాంధ్ర అంటాడు, పశ్చిమాంధ్ర అంటాడు, అలాగే నార్త్ ఇండియన్ అంటాడు. ఏది నమ్మాలో తెలియకుండా జ్యోతిష్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ధర్మ సింధువులో, నిర్ణయ సింధువులో స్పష్టంగా చెప్పబడింది ఏ ఫలితాలని ఎలా చెప్పాలన్న విషయాన్ని. దాని అనుసరించే మనకు అనేక పుస్తకాలు వచ్చాయి. పంచాంగం ఎలా నిర్మించాలి, తిది, వార, నక్షత్రం, యోగము, కరణము ఎలా లెక్కలు కట్టాలి, సిద్ధాంత భాగం వేరు, జ్యోతిష ఫలిత శాస్త్రం వేరు, ఫలశాస్త్రం వేరు,
సో ఇవన్నీ కూడా జ్యోతిష్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ జ్యోతిషాలయమైన ఇలా చెప్పాడు, ఒక ఆయన నాకు రెండు పెళ్లి చేసుకొని ఆయన ఎవరో ఫెయిల్ అయ్యాడు, ఆయన జాతకాన్ని చూసుకోలేదు, జ్యోతిష్యుడు తప్పు అబద్ధం. ఆ పండితుడికి పెళ్లి ఫెయిల్ అయినాయంటే అతను జ్యోతిష్కుడు కాదని అర్థం. జ్యోతిష్కులకి శాపం కూడా ఉంటుంది, పార్వతీదేవి శాపం కూడా జ్యోతిష్కులకు ఉంది, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఫలితాలు అనేవి మనం అనుభవించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక విద్యార్థి తను రాసినటువంటి పరీక్షల్లో పరిపూర్ణమైన పర్సెంటేజ్ వస్తుందని చెప్పగలుగుతాడా? ఐఐటికి అందరూ కూడా అటెండ్ అవుతున్నారు, అందరూ కూడా బెటర్ కాలేజీలో చదువుతున్నారు, బెటర్గా చదువుతారు, 18 గంటలు కష్టపడి చదువుతున్నారు. ఎందుకు ఇప్పుడు 2000 మందికి సీట్లు వస్తున్నాయి, మిగిలినటువంటి 100,000 మందికి సీట్స్ ఎందుకు రావట్లేదు? అంటే ఆ సమయంలో ఉన్నటువంటి పరిపక్వత, స్ఫురణ, జ్ఞాపక శక్తి, అటెంప్టేషన్, ఇది ఎందుకు అవగతం చేసుకోలేకపోతున్నారు? జ్యోతిష్కులు నింద వేయడం చాలా ఈజీ, బట్ ఒకవేళ మా వైపు చూస్తే 4 వేళ్ళు మీ వైపు చూపిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. తద్వారా మీరు అనవసరంగా అభాస పాలవడం తప్ప ఇంకోటేం లేదు. ఇది సోది అనుకునేవాడు వినండి, సోది అనుకున్నటువంటి వ్యక్తి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి, నేను భయపడాల్సిన అవసరం ఏం లేదు. అలాగే నేను చెప్పాను మీకు, భాగ్యనగరం, అమీర్పేట, మధురానగర్, B Block 36, విజయ సత్య అపార్ట్మెంట్స్. స్పష్టంగా చెప్తున్నా, నోరుని అదుపులో లేకుండా మాట్లాడితే సమాధానం వేరుగా చెప్పాల్సి ఉంటుంది. ఆ విషయం నేను చాలాసార్లు చెప్పాను, నేను చాణక్యుని లాంటివాడిని, నేను బ్రాహ్మణుణ్ణి గౌరవంగా చెప్పుకుంటాను, నేను చాణక్యుని లాంటివాడిని, ఇతరులు కూడా నింద వేయను, నేను నన్ను నింద వేసేటువంటి అధికారం ఎవరికి ఇచ్చే అవకాశం కూడా లేదు. అందరినీ గౌరవిస్తాను, నేను అందరి కులాల వారిని, అన్ని మతాలని గౌరవిస్తాను. నా ధర్మశాస్త్రం, నా మతం చాలా గొప్పదని చెప్పుకుంటాను నేను. కాబట్టి ఆలోచన విధానంతో ముందడు వేయండి, నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి, 10 మందిని సబ్స్క్రైబ్ చేయించండి, 100 మంది సబ్స్క్రైబ్ చేయండి, నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. నా శాస్త్రం గురించినటువంటి పరిశోధన కోసం మీ అందరి అవసరం సహాయం నాకు తప్పకుండా కావాలి. నేను వద్దనట్లేదు, నచ్చలేదు తల వంచి నమస్కరిస్తున్నా, అన్సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి ఈ రోజులో 2000 మార్చి ఒక ఆయన వచ్చి అంటాడు, మళ్ళీ నెలవారి ఫలితాల్లో బాగలేదంటావు, రోజువారి ఫలితాల్లో బాగుందంటావు, సంవత్సర ఫలితాల్లో బాగుందంటావు. సంవత్సర ఫలితాల్ని గురుడు, రాహువు, కేతువు, శనిగ్రహాలని అనుసరించి ఒక డిప్లొమాటిక్గా ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి బాగుందని చెప్పడం. మాస పరిఫలితాల్లో గురుడు, శని, రాహు, కేతు మరియు బుధుడు, శుక్రుడు కుజగ్రహాన్ని అనుసరించి చెప్పాలి, అంటే ఇంకా దాన్ని పరిపూర్ణంగా లోపలికి వెళ్ళాలి. అలాగే రోజువారి ఫలితాల్లో చంద్రుడిని ప్రధానంగా తీసుకోవాలి, లగ్నాన్ని ప్రధానంగా తీసుకోవాలి. ఆ రోజు లగ్నం ఏమైంది, ఆ రోజు చంద్రుడు ఎక్కడున్నాడు, ఆ రెండింటిని బట్టే రోజువారి ఫలితాలు ఉంటాయి. సింపుల్ లాజిక్ అండి. మన పెద్దవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు కాలం చేసే స్వర్గస్థులయ్యారు. మొదటి 2 రోజులు బాగున్నారు, తర్వాత 4 రోజులు ప్రమాదం వచ్చి, తర్వాత మళ్ళీ బాగున్నారు, తర్వాత అంతిమంలో స్వర్గస్థులు అయిపోయారు. ఎందుకు కారణం అంటే మందు సరిగ్గా ఇవ్వలేదా, డాక్టర్లు సరిగ్గా పరిశోధన చేయలేదా, వెంటిలేటర్ పనిచేయలేదా, ఆలోచన చేయండి. కాబట్టి జ్యోతిష్యం కూడా శశాస్త్రీయమైనది, చెప్పేటువంటి వ్యక్తుల యొక్క ఉపాసన బలం, తత్వము, నిబద్ధత ఇవన్నీ కూడా ఉంటాయి. నేను తీసుకునేది స్వల్పమైనటువంటి దక్షిణ మాత్రమే, ఆ విషయం చాలామంది తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ఏదన్నా విషయం ఉంటే ఆఫీస్ వారికి ఫోన్ చేసి ధర్మ సందేహము ఉందన్న విషయంతో నాకు కాల్ చేయండి. తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే స్థాయి, ధైర్యము, స్థైర్యము నాకు బలంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. మీరందరూ కూడా ఇలా నేను కటువుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే నన్ను మన్నించండి, నేను సవిరంగా చెప్పిన విషయం మీకు అర్థమైనట్టయితే మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ 2021 మార్చి ఫలితాలు ఎలా ఉన్నాయి 12 రాసుల వారికి చూద్దాం. ముందుగా వృషభ రాశి వారి ఫలితాలు, కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా పోతున్నాయి? నేను ఈ యొక్క మాసాన్ని అంటే 31 డేస్ని 4 భాగాలుగా చేసుకుంటాను. ఎప్పుడైనా సరే 4 భాగాలుగా చేసుకోవడం వల్ల మొదటి 2 వారాలు అద్భుతంగాను, 3వ వారం పూర్తి స్థాయి నెగిటివ్గా, 4వ వారం సామాన్యంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి. ముందుగా 3వ వారం పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. అనారోగ్య సూచన, ధన నష్టము, గౌరవ భంగము, బంధుమిత్రులతో వ్యతిరేకత, ఈ బ్యాంక్ రంగ సంస్థలతో ఉన్నటువంటి విషయాల్లో వ్యతిరేకత, లోన్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం, అనుకున్న పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం, నమ్మిన వారు మోసం చేయడం, తండ్రి తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితులలో ఇబ్బందికరంగా ఉండడం, తెలియని ఆవేదన, మానసికమైనటువంటి కృంగుబాటుకి దారితీయడం, పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం వల్ల పిల్లలు మీ మాట తప్పే ప్రయత్నం జరగబోతోంది. తొందరపాటుతనము, చెప్పుడు మాటలు వినడము, లేనిపోని అపరిచిత వ్యక్తులతో ధన సంబంధ విషయాలు మాట్లాడడం, రహస్యాలు బయటపడడం ఇబ్బందులు పాలే అవకాశాలు. ప్రతి వ్యక్తికి నష్టము, విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాలన్నీ కూడా పొందుకునే అవకాశాలు 3వ వారంలో కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మోసపోయే అవకాశాలు, కుటుంబ ప్రేమ చికాకులు ఎక్కువగా ఉండడం ఇది కనబడుతోంది.
ఈ సుగంధ పరిమళ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. మద్యపాన వ్యాపారం చేసేవారికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడడం, ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వ్యాపారస్తులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మూడో వారంలో తస్మా జాగ్రత్త. మూడో వారంలోనే లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. రోజువారీ ఫలితాల్లో 5 రోజులు కూడా బాగుండొచ్చుండోయ్. మూడో వారంలో రోజువారీ ఫలితాలలో 5 రోజులు కూడా బాగుండొచ్చు. కానీ ఓవరాల్గా మూడో వారంలో వీరికి వ్యతిరేకత ఉందని చెప్పడం ఉద్దేశం కనపడుతుంది. ఎందుకు? చంద్రుడి యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం మూడో వారంలో అనుకూలంగా లేకపోవడం వల్ల, చెప్పుడు మాట వినడం వల్ల, కుటుంబ సమస్యల వల్ల ఇబ్బందులు పాలే అవకాశాలు కనపడుతున్నాయి అన్న విషయాన్ని గుర్తించండి. ఇక మొదటి 2 వారాల్లో అద్భుతమైనటువంటి ఆర్థిక లాభం, మానసిక ప్రశాంతత, విద్యాలాభం, విద్యార్థిని విద్యార్థులకి ఉత్తమమైనటువంటి ప్రయోజనం. మొదటి 2 వారాల్లో అన్ని పరీక్షలు ఉంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే రాసేసేయండి. మూడో వారంలో వదిలేసేయండి. నాలుగో వారంలో మళ్ళీ సామాన్య ఫలితాలు ఉన్నాయి, అధిక శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. బాగున్నప్పుడే సర్దేసుకోవాలి, దానివల్ల ఏమవుతుంది, ప్రశాంతత ఉంటుంది. కాబట్టి మొదటి 2 వారాలని బాగా ఉపయోగించుకుంటే విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం. మూడో వారంలో ప్రేయసి ప్రియులు తల్లిదండ్రులు ఎదురుచేద్దాం, ఏదైతే ఉంది, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటారు మనల్ని అన్నటువంటి ఓవర్ యాక్షన్ని, ఓవర్ థింకింగ్ చేయకండి. జీవితం మొత్తంలో మిమ్మల్ని దూరం పెట్టేటువంటి స్థైర్యం వాళ్ళకి కూడా ఉంటుంది. కాబట్టి మీరు మూడో వారం అటువంటి వినేసుకోండి, అంటే 2 వారాలు తీసుకోవచ్చా అని అడగండి. పెద్దలని ఒప్పించే ప్రయత్నం చేయండి. 10 ఏళ్ళుగా 20 ఏళ్ళు ముసలోళ్ళు అయిపోతామండి, అయిపోండి. శారీరక సౌఖ్యం కోసం కాదుగా ప్రేమ అనేది, మానసికమైనటువంటి స్థైర్యము, పెద్దలన్నీ అంగీకరింపజేసి వివాహం చేసుకునేటువంటి తృప్తి జీవితంలో ఉంటుంది. కాబట్టి పెద్దలని అంగీకరింపజేసే ప్రయత్నాన్ని చేయండి. ఇక ఉద్యోగ విషయంలో మొదటి 2 వారాల్లో అనుకున్న చోటికి ప్రమోషన్లు, బదిలీలు, ఉద్యోగ లాభము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ధనవృద్ధి, కార్యసిద్ధి, వివాదాస్పదమైనటువంటి భూ సంబంధ లావాదేవీల్లో అనుకూలత, కబ్జా గురైపోయిందండి మా ఇల్లు, మా స్థలము అనుకున్న వారికి ఈ 2 వారాల్లో తప్పకుండా మీ స్థలం మీకు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం వారు కానీ, పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ తనిఖీలు చేసి మీ స్థలాన్ని మీకు అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన గృహాన్ని కానీ స్థలాన్ని కానీ కొంటారు. విదేశీయాన ప్రయత్నాలు కూడా ఈ 2 వారాల్లో లాభాన్ని కలిగిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, ఎంబీఏ, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, ఏజెంట్లకి లాభవంతమైన 2 వారాలు. నాలుగో వారం కూడా లాభంగా ఉంటుంది. టార్గెట్ రీచ్ అవ్వడం ఖాయం. మూడో వారంలో కాస్త మద్యపాన సేవన చేసి వాన నడిపారా, ఇంకొకటి చావుకి మీరు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఈ వారంలో మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళొచ్చు. మొదటి 2 వారాలు అనుకూలతని, ఆనందాన్ని పొంది, మూడో వారంలో జాగ్రత్తగా లేకపోవడం వల్ల పోలీస్ స్టేషన్కు కూర్చుంటే నాలుగో వారం కూడా సామాన్య ఫలితాలు, కోర్టు బెయిల్ ఇవ్వకపోవచ్చు. అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్పడం. బాగలేదు అంటే జాగ్రత్తలు పాటించండి. ఏ విషయంలో? విద్య విషయంలో, అన్ని విషయాల్లో. బయటికి గడప బయట అడుగు పెడుతున్న ప్రతి క్షణం నుంచి జాగ్రత్తగా మసులుకోవడమే. ఒక 7 రోజులు కూడా జాగ్రత్త ఉండలేమా? ఏ ఫుడ్ తింటే మంచి చూసుకొని తినండి. పాచిపోయిందా, మంచిదా, ఫ్రెష్షా కాదా, ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, నేను బండిని వెళ్తున్నప్పుడు ఎదుటంగా వాడు స్పీడ్గా వస్తున్నాడా, స్లోగా వస్తున్నాడా, తాగుబోతు వస్తున్నాడా, జంతు వస్తుందా, అర్ధరాత్రి ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చునా, ఆడపిల్లనై ఉన్నా నేను బయటికి వెళ్ళవచ్చునా అని ఆలోచించండి. 2 గంటలకి 3 గంటలకి బయట తిరగాల్సిన అవసరం ఏమైంది అమ్మాయికి? అక్కర్లేదు, అవసరం లేదు. బాధపడి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఏంటంటే ఆడపిల్ల వ్యతిరేకమా? కాదు, నిబద్ధత, ఒక రకమైనటువంటి పరిపక్వత ఉండాల. తండ్రితో వెళ్తున్నావు పర్వాలేదు, సెక్యూరిటీ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్తో వెళ్తున్నావు, సెక్యూరిటీ ఉండదు, ఉండదు, ఏ జన్మలో కూడా ఉండదు. అది రక్షణ ఉండాలి మనకి. ఎంత తెలివంతురాలైనా, ఎంత ప్రయోజనవంతమైనా, ఎంత పోషగా ఉన్నా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఆడపిల్ల భద్రతగా ఉండాల్సిందే. ఉన్నప్పుడే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ప్రయోజనము, కుటుంబ పరిపక్వత, దేశ ఉన్నతికి కూడా ఆడపిల్ల ఉపయోగపడుతుంది, అంతరిక్షం కూడా వెళ్ళగలుగుతుంది. కానీ దానికి పరిపక్వత ఉండాలంటానే, తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా సరే మూడో వారంలో బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొదటి వాళ్ళ విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సభ్యులతో శ్రేయస్కరం, పాడి పరిశ్రమలు, పౌల్టీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, నూతన పదవి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువులకు తిరిగి పొందుకుంటారు. కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయి ఆనందంగా ఉండవచ్చు. మొదటి 2 వారాల్లో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సమస్యపోతాయి. ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకుంటారు. 4వ వారంలో కూడా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంది. సుఖము, సంతోషము, సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఉత్తమ వ్యక్తులతో పరిచయం, ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా, వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. చేనేత కార్మికుల శుభయోగాలు, రైతన్నలకి పంట లాభం, మొక్కజొన్న, కందులు, రాగులు పండించేటువంటి రైతన్నలకి లాభం ఎక్కువ ఉండబోతోంది.
ఈ మాసంలో అద్భుతమైనటువంటి పాడి పంట పరిశ్రమ లాభంగా ఉంటుంది. ఏదేమైనా ఆరోగ్యము ఐశ్వర్యాన్ని పొందుకునే అద్భుత వారం. ఇక విదేశాల్లో విద్యాలాభం ఉద్యోగ లాభం అనుకున్నటువంటి ఉద్యోగంలో బదిలీలు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారేందుకు అవకాశం బలంగా ఉన్నాయి. ప్రతి పనిలో ఒక అనుకూలత ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం ఈ మాసం. ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.